రైట్ ఒకటి కాదు రెండు కాదు వందల కోట్ల విలువైన భూమి బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన విలువైన భూమి పదవిని అడ్డుపెట్టుకుని గుంజుకోవాలని చూశారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఆరోగ్య మంత్రికి కబ్జాల రోగం పట్టుకుంది అనడానికి ఆనాటి మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి మాటలే సాక్ష్యం. ఈ భూభాగోతంపైన మరింత సమాచారాన్ని అందించేందుకు మా క్రైమ్ రిపోర్టర్ భాస్కర్ అందుబాటులో ఉన్నారు. భాస్కర్, ఆనాటి కలెక్టర్ ధర్మారెడ్డి ఏం చెప్తున్నారు? ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జాకు సంబంధించి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? వందల కోట్ల విలువైన భూమిపై కన్నేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. బడుగు బలహీన వర్గాలకు చెందాల్సినటువంటి విలువైన భూమిని మంత్రి హోదాలో వాళ్ళను బెదిరించి గుంజుకోవాలని ప్రయత్నించారు ఈటల రాజేందర్. ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి బాధితులను బెదిరించారు వాళ్ళ అనుచరులు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అనుచరులు బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. జమున హ్యాచరీస్ కోసం పేదలకు బెదిరింపులు చేశారు. సర్వే నెంబర్లు 130/5, 130/9, 130/10, 64/6లోని భూముల్ని ఈటల భార్య జమున, కొడుకు నితిన్ పేర్లపైన అసెండ్ భూములు కొనుగోలు చేశారు. దాంట్లో నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఆనాటి కలెక్టర్ ఏమంటున్నారు, రిటైర్డ్ కలెక్టర్ ధర్మారెడ్డి గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. అచ్చంపేట గ్రామంలో ఈటల రాజేందర్ గారికి అక్కడ పౌల్ట్రీ ఫామ్ ఉంది. ఆ పౌల్ట్రీ ఫామ్కు అనుకొని ఉన్న అసైన్ ల్యాండ్ని వారు రెగ్యులరైజ్ చేయాల్సిందిగా నేను కలెక్టర్గా ఉన్నప్పుడు అడగడం జరిగింది. వారు డబ్బు పే చేస్తాము, డబ్బు పే చేసేసి రెగ్యులరైజేషన్ చేయడానికి ఏమన్నా అవకాశం ఉందేమో చూడమని చెప్పారు. వాల్యూస్ అన్నీ ఇప్పుడు అంటే ఆ ఏరియా అంతా వాల్యూస్ చాలా పెరిగినాయి. ఇప్పుడు అసైన్ ల్యాండ్ అక్కడ ఎక్కువ మొత్తంలోనే ఉన్నట్టుగా ఉంది. మంత్రి గారు అడుగుతున్నారంటే దానికి సంబంధించి వాల్యూ ఉంటుంది, తప్పకుండా మనం చేయాలనేది కొంత ఉంటుంది. గత సంవత్సరం అంటే 2020 జనవరి ప్రాంతంలో జరిగినట్టుగా. వందల కోట్ల విలువైన భూమిపై కన్నేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. మంత్రి ఈటల భూదాహాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు మెదక్ జిల్లా రిటైర్డ్ కలెక్టర్ ధర్మారెడ్డి. అయితే అప్పటి మెదక్ జిల్లా అడిషనల్ డైరెక్టర్ నగేష్ కూడా ఈటల భూ వ్యవహారంపైన మాట్లాడారు. నగేష్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మెదక్ జిల్లా మాసాయపేట మండలం అచ్చంపేట గ్రామంలో 130/5, 130/9, 130/10 సర్వే నెంబర్లో ఉన్న అసైన్ భూములు ఇప్పుడు ఇక్కడ పక్కన ఉన్న మంత్రి గారికి సంబంధించిన హాచరీస్ వాళ్ళు
అక్యుపై చేశారని చెప్పి అక్కడ నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి. దాని మీదే మరి మా వివరణ ఏంటంటే, అప్పుడు నేను అడిషనల్ కలెక్టర్గా అదే జాయింట్ కలెక్టర్ అక్కడ మెదక్లో చేసినప్పుడు ఆ హ్యాచరీకి పక్కనే ఈ సర్వే నెంబర్లో ఉన్న అసైన్డ్ భూములు ఉన్నాయి. ఇవి స్థానిక ఆ గ్రామంలోని బలహీన వర్గాల వాళ్ళకి అసైన్మెంట్ చేసిన భూములు అవి. అయితే అవి ఈ హ్యాచరీకి ఆనుకొని ఉండడం వల్ల వాళ్ళకి హ్యాచరీకి ఏదైనా అనుకూలంగా ఉండడానికి మాకు మా పేరు మీద చేయడానికి ఏమైనా అవకాశం ఉందా అని వారు మంత్రి గారు అడగడం జరిగింది, ఈటల రాజేందర్ గారు. అయితే మేము అక్కడ క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలించి అదేవిధంగా రికార్డులు పరిశీలించిన తర్వాత ఏమైందంటే, అదంతా ల్యాండ్ అంతా కూడా మూడు సర్వే నెంబర్లలో అది అసైన్ ల్యాండ్ అని తేలింది క్లియర్గా. 10-12 సంవత్సరాల కిందటే బలమైన వర్గాల వాళ్ళకి ఆ భూములన్నీ అసైన్డ్ అయినాయి. అయితే ఇవి మరి ఏదో రకంగా అవి ఏ విధంగానో వీళ్ళ కంట్రోల్లోకి పక్కనే ఉన్నాయి కాబట్టి వీళ్ళు తీసుకొని దాన్ని కొంచెం చదును చేసుకొని ఉపయోగించుకోవడానికి వీలుగా పెట్టుకున్నారు. అప్పుడు మాకు కూడా వాళ్ళు అడిగారు, చాలాసార్లు ప్రేయర్ చేయడం జరిగింది. కానీ మేము క్లియర్గా చెప్పాము, ఎందుకంటే అసైన్ ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కంపెనీస్ కానీ హ్యాచరీస్ కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ మనం అసైన్ చేయడానికి జిల్లా యంత్రాంగానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి ఎటువంటి పవర్స్ లేవు. అదే విషయం మేము కలెక్టర్ గారితో డిస్కస్ చేసి క్షేత్రస్థాయి పరిశీలన రికార్డులన్నీ పరిశీలించి రూల్స్ లా అండ్ రూల్స్ ప్రకారం కానీ ఏపీ అసైన్ తెలంగాణ అసైన్ ల్యాండ్స్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చట్టం కింద కానీ బదిలీ చేయడానికి వీలు లేదని వాళ్ళకి ఖచ్చితంగా చెప్పడం జరిగింది వారికి, మంత్రి గారికి. అసైన్ ల్యాండ్ చట్టం కింద ఇప్పుడు ఇట్లా ఇతరుల అసైనిస్ యొక్క భూములు ఏ విధంగా అయినా కొనుగోలు చేస్తే కూడా క్రిమినల్ చర్యలు కూడా ఆ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసైన్ ల్యాండ్స్ చట్టం కింద ఉంటాయని కూడా స్పష్టంగా తెలియజెప్పినాం. గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి తీసుకునే వరకు కూడా అసైనిస్కే పూర్తి హక్కులు వాళ్ళకు ఉంటాయి. మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ చెప్తున్నటువంటి మాటలు, వందల కోట్ల విలువైనటువంటి బలహీన వర్గాలకు చెందిన భూమి మంత్రి ఈటల ఆధీనంలో ఉన్నట్టు రికార్డు సృష్టించాడని, ఈటల పౌల్ట్రీ చుట్టూనది బలహీన వర్గాలకు చెందిన భూమి అని, తాను క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించగా అది అసైన్డ్ ల్యాండ్ అని తెలిసినప్పటికీ కూడా పౌల్ట్రీ చుట్టూ ఉన్న అసైన్డ్ ల్యాండ్ వినకుండా తన పేరుట చేయించాలని మంత్రి ఈటల తనపై ఒత్తిడి తెచ్చినట్టుగా నగేష్ చెప్తున్నారు. మా ప్రతినిధి భాస్కర్ మనకు అందుబాటులో మరింత సమాచారం ఇస్తారు. భాస్కర్, మంత్రి ఈటల రాజేందర్ భూ దాహం ఎట్లా వెలుగులోకి వచ్చింది? మాసాపేట దగ్గరలోని వెల్దుర్తి మండలం దగ్గరలో ఉన్నటువంటి అచ్చంపేట గ్రామంలో మంత్రి ఈటల రాజేందర్ పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పేదల దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్ని కుంజుకునేటువంటి ప్రయత్నం చేశాడు. నేరుగా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు కేటాయించినటువంటి ఏవైతే భూములు ఉంటాయో ఆ భూములను అసైన్ భూములని ఆయనకు కావాలంటూ లాక్కుంటూ ఎవరికి ఎలాంటి చెప్పకుండా రాత్రికి రాత్రి రోడ్డు వేసినటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో 100 ఎకరాల్లో ఆయన కబ్జా భాగవతం బయటపడింది. జమున పౌల్ట్రీకి సంబంధించినటువంటి దాంట్లో నేరుగా ఆయన బిజినెస్ చేయడాని కోసం గ్రామానికి సంబంధించినటువంటి అనేక మంది భూములను కబ్జాలో తీసుకొని రాత్రికి రాత్రే చుట్టూ కంపౌండ్ వాల్ కట్టి రోడ్లు వేసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా తెల్లవారేసరికి రోడ్లు వచ్చేసరికి ఎవరైతే భూములు దాంట్లో ఉన్నారో వాళ్ళంతా ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపైన ప్రభుత్వం స్పందించాలనేటువంటిది కూడా వాళ్ళు విజ్ఞప్తిస్తున్నారు. మంత్రే ఇటువంటి భూభాగవతానికి తెరలేపి మా భూములను కబ్జా చేశారనేటువంటిది తీవ్రస్థాయిలో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తున్నారు గ్రామ సర్పంచ్ లక్ష్మీనారు. అమ్మ చెప్పండి, మీకు అక్కడ భూమి ఎంత ఉంది, ఏం జరిగింది, అసలు దీని గురించి మంత్రి ఈటల రాజేందర్ మీరు కబ్జా చేశారని చెప్తున్నారు, అసలు ఏం జరిగింది? ఈటల రాజేందర్ అది భూమి ఉంది, మాది భూమి 3 ఎకరాలు ఉంది, అది మీది కాదు మాదే అని తీసుకుంటున్నాడు, ఆయన్ని రాణిస్తలేడు అక్కడ. మళ్ళీ ఇక్కడ రామారావు మాది 40 ఏళ్ళ నుంచి కబ్జా చేసిన మాది రామారావు. ఇప్పుడు మీరు రావద్దంటే రామారావు కూడా అట్నే చేస్తుండు, మమ్మల్ని రాణిస్తలేడు. అందులో ఇట్టల రాజేందర్, ఇట్టల రాజేందర్ ఉండు, రామారావు ఉండు, ఆంధ్రాయన రామారావు ఏమో ఏకర గుంజుకున్నాడు. మాది 40 ఏళ్ళ నుంచి చేసిన మాది పట్టాన్ని తీసుకుంటుండు ఇప్పుడు రామారావు. అంతకుముందు ఏమో ఇట్టల రాజేందర్ వచ్చిండు, 3 ఎకరాలు మాది అందులో ఉన్నది, ఇస్తలేడు మాకు, రాణిస్తలేడు, తీసుకుంటలేడు. అడుగుతే ఏమంటున్నారు? లేదు మీద ఈడ ఏం లేదు జాగా మీద అంటున్నారు. మీకు 40 ఏళ్ళ క్రితం ఎవరు ఇచ్చారు అలాంటి? మాకు అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది. మేము కొట్టుకున్నాం సిలింగు ఉత్తది జంగల్ కొట్టుకున్నాం. ఒక మనిషి పోతే మనిషి ఓరాదు, అట్లా చెట్లు పెద్ద పెద్ద చెట్లు కూల మనసులను పెట్టుకొని కొట్టుకున్నాం మేము. అప్పుడు గంజి తాగకుండా అంబలు తాగకుండా చెట్టు కింద వండుకుంటా కొట్టుకున్నాం. నిత్య 4 చెట్లు కొట్టుకున్నాం మేము మందిని పెట్టుకొని. పుట్టగడ్డలు నైత్ పుట్టగడ్డలు జీరేసినాము, పాములు జల్లు ఇవన్నీ కొట్టినాయి కూడా మాకు.
అట్లా కూడా ఆసుపత్రులు కూడా వాళ్ళ ఆసుపత్రులు ఏడున్నాయి, చెట్ల మందులు పెట్టుకుంటా కమ్మి చేసుకున్నాం. ఇప్పుడు మా జాగాలో మీరు ఎందుకు వచ్చారంటే ఏం చెప్తారు? మీరు ఎందుకు వచ్చారు మా జాగాలో అంటే మాది ఉన్నదంటే కాదు, మాకు ఈడి గొలిచి ఇచ్చిర్రు అంటారు, అమ్మిరు అంటారు, వేరే వాళ్ళు అమ్మిరా అంటారు. చెప్పండి, మీరు చెప్పండి, మీ ల్యాండ్ ఎంత ఉంది, దీనికి సంబంధించి మీకు ఎప్పుడు ఆ ల్యాండ్ కేటాయించబడ్డది? అసైన్ ల్యాండ్ ఫాదర్ పేరు మీద 3 ఎకరాలు ఉంది సార్ అంట. అయితే మాకు తెలియకుండానే ఆయన షెడ్ కట్టేసిండు ఆల్రెడీ. అసలు మా దీనిలో భూమి ఉందంటే అసలు ఎక్కడ ఉంది మీ భూమి సుపెట్టు అని మాట్లాడండి. అయితే వాళ్ళు ఈ ఈటల రాజేందర్ వచ్చినప్పటి నుంచే మా విలేజ్ చేడిపోయింది సార్ మొత్తం. ఎందుకంటే ఆ ఫామ్ కడతామని ముందే చెప్తే మా ఊళ్ళో ఎవరిని కూడా భూములు అమ్మనియకపోతుంది. ఆయన ఈ షెడ్ పెట్టి ఇచ్చేసి మా మొత్తం గ్రామాన్ని, మా ఆరోగ్యాలు కూడా ఖరాబు ఉన్నాయి మొత్తానికి. ఇప్పటికి చిన్నపిల్లలకు మొదలు పెడితే పెద్దవాళ్ళు దాకా ఇంకొక గంట అయితే స్మెల్ వస్తూనే ఉంటుంది సార్. అట్లా విపరీతమైన బాధ కలుగుతుంది. రోడ్లు ఎప్పుడు వేసారు, షెడ్లు ఎప్పుడు వేసారు? ఈ రోడ్లు షెడ్లు వేసి 4 సంవత్సరాలు మొదలు ఏం లేకుండే ఈ 4 సంవత్సరాల కింద వచ్చిండు కథం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఈ భూమిలో మా పబ్లిక్ కూడా భూముల గురించి ఎవరికి ఆశ లేకుండే, కానీ ఇక ఈయన వచ్చి ధర వేయించి ఇచ్చేసి అగ్గ సగ్గు తీసుకొని ఆ యొక్క ఇండస్ట్రీ ధర ఎంత ఉంది ఇప్పుడు తక్కువకే. లక్ష ల్యాండ్లు పేదలకు కేటాయించినటువంటి, ప్రభుత్వం కేటాయించినటువంటి భూములను అమ్మకూడదు కొనకూడదు అనేటువంటిది ఉంది. ఇది మీకు తెలుసా? అది మాకు తెలిసిన సార్. ఇప్పుడు ఆయనని ఒక మంత్రి గారే కొంటున్నట్టు మేము ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు మీరు అమ్మారా మంత్రికి? మేము అమ్మలేదు సార్. ఇంకా మాది అట్లనే ఉన్నది. ఇప్పుడు అమ్మిన వాళ్ళనే అడిగినాం ఎందుకు ఇట్లా అని అంటే ఇక మీరు చెప్పండి మీకు ఎంత జాగ ఉంది అక్కడ, మీరు ఈ విషయంలో మిమ్మల్ని వాళ్ళు కలిసారా? ఇప్పుడు దాని ఆ ల్యాండ్ సూరి ఫోన్ లో మాట్లాడిండు, ఇస్తే 100,000 ఇచ్చేయి, లేకపోతే లేదు నీ ల్యాండ్ ఇక్కడ అంటాడు. నేను ఇయ్యా అని చెప్పిన, ఏముందో కాగితం తీసుకురాపా అంటే సర్టిఫికేట్ గిస్పీడే కదా అన్ని గంట పోయినా, గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ కొంట పోయినా, కొలిపిచ్చిన కాగితం కొంట పోయినా, సర్వే అని తెలిసి కూడా కొలుచున్నా అక్కడ. వాళ్ళ జీతగాలతో రానివ్వలే, రానివ్వకపోయినా నేను పోయి మరి కాడీలు వాతుకొని వచ్చిన. ఎస్సీ వాళ్ళు పోయారు, నేను పోయినా, ఇద్దరం కలిసి కాడీలు వాతుకొని వచ్చినాం ల్యాండ్ చూసుకొని అక్కడ. అవి మళ్ళీ డూజర్ పెట్టి తెల్లారే నొప్పించి నైట్ నాకు రోడ్ వేసిరాడు. సూర్య అంటే ఎవరు? సూర్య అంటే ఆయన అలా బొమ్మడి అంటే అండి, అది కూడా మాకు తెలియదు. ఆయన మాట్లాడతాడంటే ఇక మొత్తము మన దాదాగిరి మాట మాట్లాడతాడు. ఇక ఆయన ఎక్కడుంది రా పోయి నీ భూమి ఇక్కడ లేదు వేరే తాను ఉంది పో అని మాట్లాడతాడు ఆయన. మీరు చెప్పండి మీది మీ ల్యాండ్ ఎంత ఉంది? మీ ల్యాండ్ మేము గౌడ్ సార్, మేము ఒక 20 మంది గౌడ్స్. మాది 20 మంది అంటే ఒక 30 ఎకరాలు కూడా మంచి ఎకరారా? ఆ 30 ఎకరాలు మొత్తం రోడ్డు పోసేసాడు మాది. రోడ్డు కాదు, ఇవాళ పోయి మాట్లాడితే అన్న మీరు ఏమనుకోకరి, ఇవాళకి ఆగుర్రి, రేపైనా ఎల్లుండి అన్న తీసేపిస్తాం మొత్తం రోడ్డు. తీసేపించిన అవసరం లేదు, సీఎం దాకా కూడా పోతాం మేము. మీరు ఎన్ని రోజులు ఇట్లా చేయబట్టి ఈడ ఇచ్చే ఇది చెట్ల కానీ మాకు 5 ఎకరాలు ల్యాండ్ ఇస్తే అది ఆయన కంపెనీ వేసుకుంటా ఆయన ఇటల రాజేంద్ర. మీ భూమి ఎక్కడ సార్ అని అడిగితే భూమి మీకేం అవసరం అని అంటారు. మండల దెంగబెట్టరు, ఎంఆర్ఓకి దెంగబెట్టి ఇడ రాసుకురు ఆయన మొత్తం అన్ని చేసుకోరు. ఇక మాది ఇక ఈడికి పోతే ఇటు చేసేది ఇలా మొత్తం. నా సర్వే నంబర్ లేవు, మా పాత ఏం లేదు, దాని మీద లేదు, దాన్ని మీరు కొట్టేసారు వేరే వేసారు. గంట గుర్ర నడుస్తుంది అచ్చంపేటల. మీ ల్యాండ్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఈ 2 గ్రామాలు అచ్చంపేటతో పాటు అక్కింపేట 2 గ్రామాల్లో ఈ రోడ్లు వేయడం ఇదంతా కూడా కట్ చేశారు, అసైన్ ల్యాండ్స్ తీసుకున్నారు. మీరు అమ్మడానికి ముందుకు వచ్చారా? అసలు అమ్మకపోతే ఎట్లా జరిగింది ఇదంతా? నేనైతే అమ్మలేను సార్. కాకపోతే అమ్మిన వాళ్ళ గురించి పోయి అడిగినాం. పోయి అడిగితే ఒక్కొక్కళ్ళకు 70,000, 80,000, 1,00,000 రూపాయలు అంత లోపల ఎకరాకి ఇస్తాంటే ఇవ్వండి, లేకపోతే మీ బై నంబర్ ఇది లేదు, మీ సర్వే నంబర్ ఇది కాదు. మా దగ్గర ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్ వేరున్నది, వాళ్ళు తెచ్చి వేరే నెంబర్ ప్రొడ్యూస్ చేస్తే మేము ఆ నెంబర్ తీసుకుపోయి మేము కొలిపిస్తే అది వేరున్నది. తెల్లార వర్గాల నెంబర్ బై నెంబర్ అన్నీ చేంజ్ అయిపోయింది. బై నెంబర్ అన్నీ చేంజ్ అయిపోయినాక సంగారెడ్డి దగ్గర ఇట్లా డీసీఎం కట్టుకొని వెళ్ళినాం. సంగారెడ్డికి వెళ్ళి వచ్చిన మనుషులు ఇట్లా మాకేం సహకరించలే. ఎంఆర్ఓ దగ్గర పోయిన, ఎంఆర్ఓ దగ్గర ఉన్న కాగితాలు నా దగ్గర ఇప్పటికీ ఒక 50 కాగితాలు జిరాక్సులు ఇస్తాను నేను మీకు ప్రతి ఒక్క దానికి. ఇక్కడ ఇప్పుడు ఎంచర్ కట్టారు కదా, ఆ ఎంచర్ ఒక 20 ఏళ్ళకు వాళ్ళు మేము కబ్జా చేయాలి ఉన్నాం. మాకు మనిషికి ఒక 10,000, 20,000 ఇచ్చి పోలీసు వాళ్ళతో బెదిరిపించి ఆ ఎంచర్కి ఇట్లా ఇప్పుడు మేము కష్టపడ్డ భూమికి ఇట్లా అక్కడ ఈ ల్యాండ్ అడవి మొత్తం జంగల్ కదా, మాకు తెలియక ఇది ఏడుందో ఈ భూమి అనేది మాకు తెలియక
అప్పుడు ఇచ్చారు కాబట్టి ఏడ గిడ అని చూపేలే. ఈ ఊరు మొత్తం కలిసి ఒక 20 మంది 30 మంది దాన్ని చూపించారు. కాకపోతే ఫలాని నెంబర్ కాడ నీ భూమి ఉంది అనేది అయితే మాకు ఎవరు చెప్పలేరు సార్. మేము ఎట్లా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినాం, ఎంఆర్ఓ దగ్గరకు ప్రతి ఒక్క కాపు ఇచ్చిన దానికి రిసీడ్ కాపు తెచ్చినాం. తెచ్చినా కానీ ఏ గవర్నమెంట్ ఆఫీసర్కి ఇట్లా మాకు సహకరించలే. సహకరించకపోవడం వల్ల మేము ఈ ఇప్పుడు ఎన్సార్ ఏదైతే కట్టిరో ఇదే మాకు ఇచ్చిన నెంబర్ అని ఆ ఎన్సార్ మొత్తం 50 సర్వే నెంబర్లో మొత్తం మేమే ఎస్సీలో మొత్తము చేసుకున్నాం. చేసుకుంటే పోలీసు వాళ్ళను ఫోన్ చేయాలి, పోలీసు వాళ్ళని పిలిపియాలి, మమ్మల్ని బెదిరిపియాలి, విలేజ్ వాళ్ళని కొట్టాలి, ఆడవాళ్ళని మొగలను కొట్టాలి, ఎలగొట్టిపియాలి. ఈ రామారావు ఉమామహేశ్వరరావు సీను పాకాల సీను మన పాలన అని అంటే ఆయన వీళ్ళందరూ కలిసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాలి, డిఎస్పి దగ్గరకు పోతే డిఎస్పీకి ఇట్లా మమ్మల్ని ఏమన్నా అంటే ఏం రా భయ్ మీకు మొకాలాలు ఉందా తమకు వాన భూమిలోకి మీరు ఎందుకు పోయారు, వాడు దొంగతనం చేస్తానికి శాతన అయింది వాడు చంపించుకోండు, నువ్వు దొంగతనం చేసి నువ్వు చంపించుకోరా భయ అంటే మాకు కడుపుకే లేక మేము ఉన్న భూమి కొట్టుకొని కష్టపడితే మేము దొంగతనం చేసి మళ్ళీ ఇంకేడ జైల్లో పడాలని భయానికి పోలీసు వాళ్ళు రాగానే మా దగ్గరికి మేము ఆన్నే ఉండే అయినా సరే దున్నినాం, మగ్గజొన్నలు వేసినాం, ఆంధ్రాలు వేసినాం, విలేజ్ వాళ్ళకి ఇట్లా అందరికి తెలుసు, ఊరు పెద్ద మనుషులకి ఇట్లా కొంతమందికి ఇట్లా తెలుసు, మా ఊరు నాయకులకి ఇట్లా కొంతమంది బయట పెడతలేరు. ఇంకా బయట పెడడానికి ఇంకా ఇది పెద్ద ప్రయత్నంగా ఇంకా మీరు ఎక్స్పోర్ట్ చేయండి, ఇంకా దీని దీని వెనక డీటెయిల్స్ ఉన్న వాళ్ళు అందరికి ఇట్లా మొత్తం బయటకు వస్తారు. బయటకు వచ్చినాడనా కనీసం మేము కష్టపడ్డ రక్షణ మా ఊరిది మాకన్నా కొంచెం మిలుగుతుందేమో అని ఆశించడే కానీ ఈ విలేజ్లో మాత్రం సాయంత్రం కాగానే ఆ కోళ్ళపారాల వాసన అయితే భరించలేము. పిల్లలు చిన్నపిల్లలు రోగాలు వస్తే అక్కడ ఇక్కడ చాలా తీసుకెళ్తున్నాం కానీ ఎక్కడైతే మాకు న్యాయం ఎక్కడ జరుగుతలేదు. విలేజ్లో మాత్రం అట్లా మీరు చెప్పండి మీరు ఎంత ఉంది ల్యాండ్ మీరు అమ్మిరా అమ్మలే సార్ 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంటే అయితే ఏమైందంటే నేను 28 ఏళ్ళే చేసుకున్న వాటి అందులో కాస్త ఈ ఊరందరూ ఎవరు చేయలే, నేను ఒక్కని డోజర్ పెట్టించినా పీకిపించుకున్నా 100,30 కరసాయినాయి. అందులో మొక్కజొన్న వేసిందంటే మేము 2 ఎకరాలు మొగలాము, మొక్కజొన్నలు బండ మీదకి వచ్చేదాకా ఇంటికి రాలే సార్, అన్నీ వండుకుందాము అన్నీ చేసినాము. ఇప్పటికీ ఆ భూమిని కూడా నేను ఇడవలే, నాది భయం మార్చి నన్ను రా ఇల్లు ఇల్లాసుంటి గుట్ట మీద తోలిస్తుంది ఎట్లా పోతా, నేను పోయేటోని కాదు, ఓలకోలం కోసుకొని సత్యదాక పురాస్తాను, పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుందాం సరే కానీ నేను ఈ భూమిని ఇడవని అన్నా సార్, ఈ భూమిని ఇడవనన్న. నా పిల్లలు ఉన్నారు బత్తరు, నాకు ఆడ గుంట లేదు, నేను సాగలోని మీ బట్టలు ఉతికి బట్టకని నేను కేసీఆర్ తానికి ఆయన దగ్గరకు పోయిన నేను రాజశేఖర్ దగ్గరకు పోయి నేను తెచ్చుకున్నా తీసుకొని చేసుకున్నా. చేసుకుంటే ఇవాళ నాది అంటావు, ఇలా నీది ఎట్లయితుంది, నువ్వు ఏడా పుట్టినావు నా మాయమంతా ఈడు ఉన్నది, నీ మాయమంత ఈడు ఉందా, నా మాయమంత ఈడు ఉన్నది. మాయ సంపాదించింది ఈ ఊరు, మాయ సంపాదించింది ఈ ఊరు. మేము 9 మందిమి 128 సర్వే నంబర్ ఇప్పుడు పారాలు కట్టింది మొత్తం కొట్టినాం, మాలల్లో మాదిగోళ్ళు సాగలల్లో గరిగాళ్ళ మంగళల్లో అంతా కొట్టినాం, అది మలుపుకొని పారాలు కట్టినావు, దానికి 100,000 మంచికి 50-60-70 వేలు పెట్టుకున్నాం మునిగినాం. మళ్ళా అది కాక మళ్ళా ఈ గవర్నమెంట్ వీళ్ళను తోలుకొచ్చి పటవారిని వీళ్ళని తోలుకొచ్చి మొన్న 3,000 రూపాయలు కట్టిపించాడు నా భూమి నాకు చూపెట్టడానికి. 3,000 కట్టిపిస్తే ఆయన బ్యాగ్ నింపుకపోయిండు, గుట్ట చూపెట్టిండు. మంచి భూమి ఏమో వీళ్ళకు చూపెడితే వీళ్ళు అమ్ముకున్నారు, మంచి భూమి వీళ్ళు అమ్ముకుంటారు రూరల్లు బోకర్గాళ్ళు, మాకేమో గుట్టలు చూపెడతారు సార్, గుట్టలు చూపెడతారు. ఆరెకరాలు అయితే మా తాతలు ముత్తాతలు తాతల నుంచి ఉన్నది నంబరు, మా గుడిసె తలిగిపోయింది, కాగితాలు తీసుకురమ్మంటారు, మా గుడిసె తలిగిపోయిన కాగితాలు హాస్పిటల్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అది తీసుకొచ్చారు 6 ఎకరాల భూమి. అది 6 ఎకరాల భూమిలో ఇప్పుడు కొంత బండకు చూపించారు సార్, 2 ఎకరాలున్నర కథమది ఓలు తీసుకుంటారు అని అడిగి పోతే పోలీసు వాళ్ళు కొట్టిస్తారు. మళ్ళీ 89 సర్వే నంబరు డ్యామ్ కాడ ఒకళ్ళకి అమ్మిన సార్, నీకు అమ్మినప్పుడు కనీసం ఉన్న ఇప్పుడు ఇంకోళ్ళకి రిజిస్ట్రేషన్ కానీ ఆయన రిజిస్ట్రేషన్ చేయించిన చేసించాకనే గాములు కానిసలేరు, మాకు 3 లక్షలు వచ్చినాయి ఆయన నుంచి. మేమేం చేయాలి సార్, ఇప్పుడు 10 లక్షలకు అమ్ముకున్నాము, 3 లక్షలే వచ్చినాయి, మరి అట్లెట్లా చేయాలి? ఇప్పుడు మా మూత్ర సంఘం మొత్తంలో ఇక్కడ విద్యార్థి కంపెనీ కాడికి వెళ్ళి మొత్తం 20-30 ఎకరాలు మేము కొట్టినాము, దాన్ని గొట్టి ముక్కలు అయినా కమ్ముకున్నారట, మాకు తెలియదు ఎవరికి తెలియదు. 30 ఎకరాలు మేము కొట్టుకున్నాం మనిషికి 1 ఎకరాని, దాన్ని కూడా మాకు కానిసలేరు సార్. ఈ మా పరిస్థితి మరి మీరు ఎట్లా చేస్తారో మాకు తెలియదు.
మనం చూడొచ్చు ప్రభుత్వం కేటాయించినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ జిల్లా కలెక్టర్లతో పాటు ఇతర అధికారులకు వాళ్ళు ఇచ్చినటువంటి వినతి పత్రం, అదేవిధంగా ఆ సర్వే నంబర్లకు సంబంధించింది కూడా పూర్తిస్థాయిలో ఉంది. దీంట్లో అప్పుడు ప్రభుత్వం కేటాయించినటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించిన డాక్యుమెంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అప్పుడు కేటాయించినటువంటి సంబంధించినంత అంతా కూడా ఉర్దూలో ఉన్నటువంటి లాంగ్వేజ్లో ఉన్నటువంటి అంతా కూడా మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో బడుగు బలహీన వర్గాలు, చాకలి మంగలి మాదిగ మాల సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలకు కేటాయించినటువంటి పూర్తి స్థాయిలో 100 ఎకరాల భూమిని కబ్జా పెట్టి మరో భూభాగోతానికి తెరతీయడమే కాకుండా జమునా పోల్ట్రీతో ఈటల రాజేందర్ చేసినటువంటి దందా బయటపడింది. ఊరి జనాలంతా కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి దీనస్థితిలో వాళ్ళంతా ఈటల రాజేందర్తో పాటు కొంతమంది వ్యక్తులు తమ బావమరిది సూరితో కలిసి బెదిరింపులకు పాల్పడుతూ లోకల్గా ఉండేటువంటి అధికారులను ఉపయోగించుకొని, పోలీసులను ఉపయోగించుకొని తమను పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా కూడా ఇట్లాంటి పరిస్థితి ఎక్కడా కూడా మనం చూసి ఉండం. ఈ రెండు గ్రామాలు ఏవైతే ఉన్నాయో, అచ్చంపేట హకింపేట వెల్దుర్తి మండలంలో ఉన్నటువంటివి, మాసాయిపేటకు సంబంధించినటువంటి దాంట్లో ఇవి ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. ఇంకా చాలామంది రైతులు చిన్న చిన్న వాళ్ళంతా కూడా వ్యవసాయం చేస్తున్నారు. చెప్తాముడు మీది ల్యాండ్ ఎంత ఉంది? 3 ఎకరాలు సంబంధించిన ల్యాండ్ అమ్మారా? వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు పోతే? మేము పోతే అక్కడ ఫస్ట్ జస్టిఫ్ పెట్టి సాబ్ చేసిన సార్, అక్కడ సాబ్ చేస్తే మేము వెళ్ళి ఆపేసినాం సార్. ఆపేస్తే తర్వాత మా ఫోన్ నెంబర్ తీసుకొని మీది ఇక్కడ కాదు పొలం అక్కడ అని గుట్టోజు పెట్టింది సార్. కాదు సార్ మాది ఇక్కడనే సార్ అని మేము సూర్సాతో మాట్లాడినాం సార్. మాట్లాడితే ఆయన మాకు కన్విన్స్ చేసి మా నాన్నగిళ్ళ కొంచెం ఆరోగ్యం బాగాలేకుండా మాకు అర్థ పరిస్థితి ఉండి ఆయననే రేట్ ఫిక్స్ చేసింది సార్. 850,000 అని ఇలా డిక్లరేషన్ చేసి ఇచ్చేసి తీసుకొచ్చుకోండి సార్. అంతే మాది అక్కడ దూరం చూపెట్టింది సార్. మాది మేము ఆపేసాం సార్ అక్కడ మొత్తం. మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే సాబ్ చేసింది సార్. మాకు ఫిన్సింగ్ వేసేసింది సార్. మేము పోయేసరికి మేము పోయి తీసిపించినాం సార్. తీపిచ్చిస్తే ఆ రేటు మాకు కట్టించింది సార్. అంతే పూర్తి స్థాయిలో రైతులకు ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా వాళ్ళంతా కూడా కబ్జాకు పాల్పడే పరిస్థితి. మీది ఎంత ఉంది ల్యాండ్? మీరు పోతే ఏం చెప్తారు? అక్కడికి పోతే సార్ దాని దగ్గరకు పోతే ఏమైనా మొత్తం సూరిస్తారు అని పోతే సార్ ఎవరిని అడగని సూరిస్తారు అంటారు. గేట్ లోపల కూడా ఎంట్రీ ఉండేది. ఎందుకు వచ్చినాం అనేసి సెక్యూరిటీ గార్డ్స్ అందరూ బయటకు వెళ్ళగొట్టుండే. దాని పక్కకు భూములు నలుగురు లోపలికి వెళ్ళినాయి అసలు. ఆ పక్క పోతే ఇళ్ళకి ఎందుకు వచ్చినాం, ఎందుకు ఉత్తరం చేస్తాను వచ్చినాం అనేసి మళ్ళీ దౌర్జన్యం చేసి కొట్టాలని కూడా వస్తారు వాళ్ళు సార్. అట్లా చేస్తారు సార్. అలా దానికి ఆయన పేరు మీద 2 ఎకరాలు చిల్లరనే ఉంటారు సార్. వాళ్ళ భార్య ఆమె జమున గారి మీద తర్వాత ఉన్న ల్యాండ్ మొత్తం అసలు మొత్తం వాళ్ళ పేరు వీళ్ళ పేరు మీద ఉంటుంది. ఆ కంపెనీ మొత్తం 2 ఎకరాలు ఉన్నాయి, చిల్లర పేరు మీద ఉంటుంది వాళ్ళ పేరు మీద. మిగతా అంత ల్యాండ్ మొత్తం వాళ్ళ బినామీల పేరు మీద, వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద ఉంది సార్ అసలు కంపెనీ. మీకు ఎంత ల్యాండ్ ఉంది అక్కడ? అసలు ఏం జరుగుతుంది ఆ ల్యాండ్? 3 ఎకరాలు ఉంది. అసలు ఫస్ట్ రైతులు ఎవరు పోయి ల్యాండ్ అమ్ముతామని ముందుకు పోలేరు. వాళ్ళు వచ్చి కబ్జా చేసి ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ చేశారు. ఫెన్సింగ్ వేయడం వల్ల రైతులు ఆందోళనకు గురయ్యి ఇది మా ల్యాండ్ అని పోయి అడిగారు. అడిగిన వాళ్ళకి మీ ల్యాండ్ ఇది కాదు, అక్కడ గుట్టెలల్లు ఉందని చెప్పింది. మేము కిలాసాన్ని తీసుకొచ్చి కొలిపిస్తున్నా, మా ల్యాండ్ రోడ్కి వెళ్ళింది. అయినా అది చదువుకొని వాళ్ళని మా అమ్మ నాన్న వాళ్ళని చూసి అయినా ఎక్కడ మీకు ఈ ల్యాండ్ మీకు పనికిరాదు, ఈ ల్యాండ్ మీకు పనికిరాదు అని చెప్పేసి ఎకరకు 1-2 లక్షల కాడికి వాళ్ళకి సెటిల్ చేసి ఇచ్చేసింది. మొత్తం 3 ఎకరాలకు 10 లక్షలు ఇచ్చింది. మొత్తంగా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇటువంటి తన బిజినెస్ కోసం, తన వ్యాపారాల కోసం, ఎవరైతే వెడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం వాళ్ళ అభ్యున్నతి కోసం కేటాయించిందో, ఇదైతే అసైన్ ల్యాండ్ ఉందో అది కొనకూడదు అనేటువంటిది గతంలో ఉన్నటువంటి కలెక్టర్గా పనిచేసినటువంటి ధర్మారెడ్డి కావచ్చు, అడిషనల్ కలెక్టర్గా ఉన్నటువంటి నగేష్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం కూడా చూసాం, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా అసలు ఆ కంపెనీకి సంబంధించి తమ కేటాయించాలని గతంలో అడిగినప్పుడే ఇది కేటాయించడం కుదరదు, ఆ ల్యాండ్లోకి ఎవరు వెళ్ళినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ మంత్రి తన అధికారాన్ని ఉపయోగించుకొని, తన పలుకుబడిని ఉపయోగించుకొని పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 100 ఎకరాల భూమిని అపనంగా ఈ స్వాహా చేశాడు. అడిగినటువంటి వారికి ఎవరికైతే అసైన్ ల్యాండ్లో ఉన్నటువంటి వారందరూ మీకు ఆ ల్యాండ్ పనిచేయదు, ఆ భూమి పనిచేయదు అని చెప్పి వారికి ఎంతో కొంత ఇవ్వడం, అది వినకపోతే వారిని దౌర్జన్యంగా బెదిరించడం, మీ ల్యాండ్ ఇక్కడ లేదు ఎక్కడో గుట్టల్లో ఉంది రాళ్లల్లో ఉంది అని చూపించడం, అంతేకాకుండా ఇటు రోడ్డు కనీసం రోడ్డు వేస్తున్నటువంటి సమాచారం కూడా లేకుండా ఆ ఊర్లోకి వచ్చేటువంటి రోడ్డు కావచ్చు, ఆ దాన్ని దాటుకొని లోపలికి వెళ్ళేటువంటి పిల్లబాట ఉన్నటువంటి పొలాల దగ్గర నుంచి లోపలికి వెళ్ళేటువంటి దాటును కూడా మూసివేశాడు. మరొక అమ్మ మీరు చెప్పండి, మీది ఎంత ఉంది పొలం? మీరు పోతే ఏమంటారు? పోతే 2 ఎకరాలే ఉంది సార్. మాది అయితే అమ్మేసిండు అని అంటున్నారు, అక్కడికి రాకమన్నారు నన్ను. నువ్వు ధర్నా చేసుకో, నువ్వేమన్నా చేసుకో కానీ నీకు ఇయ్యమని అన్నారు సార్. అక్కడ మా బావ అమ్మేసుకొని పోయిండి అని చెప్తున్నారు. నిజామాబాద్లో ఉంటాడు మా బావ. అది ఒకనే నా ఒక పేరు మీద వచ్చింది, ఒకడే అమ్మేసుకున్నాడు. నువ్వు ధర్నా చేసినా ఇయ్యం, నేను పోలీస్ స్టేషన్కి ఇస్తాం అది ఇది అంటే
మేము భయపడిపోలేదు సార్. మా పిల్లలు చిన్నగా ఉన్నారు, ఏమో చేయగలుగుతారు వాళ్ళు, ఉన్నోళ్ళు అయ్యారా అని సపోర్ట్ అయిపోకున్నా సార్. నేను మా ఊరోళ్ళే చెప్పగలగాలి, ఇంకా వాళ్ళేం చెప్తారా అని సపోర్ట్ అయిపోకున్నా సార్. చాలా మంది ఎటువంటి భరోసా లేనటువంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి ధైర్యం లేనటువంటి వారిని ఒంటరిని చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా కబ్జాలకు పాల్పడేటువంటి సంఘటన అయితే ఈరోజు వెల్దుర్తిలో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మంత్రి ఈటల రాజేందర్, ఆయన బంధు గుణంతో పాటు ఎవరైతే ఆయనకు సంబంధించినటువంటి భావమరిది వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు బెదిరింపులకు పాల్పడి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి మంత్రి కాబట్టి చెప్పకుంటే చెప్తే చేయకపోతే ఏమనుకుంటాడనేటువంటి ఇంటెన్షన్తో ఖచ్చితంగా వాళ్ళంతా సహాయం చేసినట్టు తెలుస్తుంది. నిజంగా ఈ అసైన్డ్ భూములతో పాటు ఇంకా చాలా వరకు ఇటువంటి వ్యవహారం ఉంది ఆయనకనేటువంటిది కూడా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తమ కేటాయించినటువంటి అసైన్డ్ భూములు బడుగు బలహీన వర్గాల అభ్యుత్నత కోసం చేసినటువంటి దీన్ని మాకు అప్పజెప్పాలి, ఖచ్చితంగా మాకు మా భూములు అప్పజెప్పాలి, మాకు ఎటువంటి ఫ్యాక్టరీలు వద్దు, ఎటువంటి డబ్బులు వద్దు అనేటువంటిది మాత్రం చాలా క్లియర్గా వీళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. రాజేష్.